మీ సొత్తు అయితే సరే ఇటలీ నుంచి ఎత్తుకొచ్చింటేనో మీరు నిర్మాణం చేసింటేనో మీ బుద్ధి పుట్టినట్టు పంచండి, మేమెవరం అడగం. కానీ ఇది ప్రజల సొత్తు, ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన వ్యవహారం. కానీ నీ కుమారుని 10 సీట్ల కోసం ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేస్తామంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఎవరు ఒప్పుకునే వాళ్ళు లేరని మనవి చేస్తున్నాను. కానీ ఇటువంటి వాళ్ళు ఆమె చుట్టూరు ఉన్న వ్యక్తులు, పాపం చిదంబరం గారు, ఆయన నడక చూసింటారు అనుకుంటా టీవీలో, ఇటు నడుస్తాడు. ఆయనకు ఈ దేశం యొక్క ఆర్థిక మంత్రిగా, హోం శాఖ మంత్రిగా పనిచేశాడు, హోం శాఖ మంత్రిగా బీజం వేశాడు, ఆర్థిక శాఖ మంత్రిగా విశ్వరూపం చూపిస్తున్నాడు. అయ్యా మొగోడా, ఈ రాష్ట్ర ఈ దేశ ఆర్థిక విధానాన్ని నువ్వు సంసరించవయ్యా, మంచి గాడిలో పెట్టవయ్యా, తెలుగుబడుడైన అడ్వకేట్ అని చెప్పి అందరంటే నువ్వు చేసిన నిర్వాహకం ఏమిటి? ఇదనం 67 రూపాయలకు వృద్ధించిన పతన స్థాయికి డాలర్కు 67 రూపాయలకు, అది నీ నిర్వాహకం. ఇంకా సాయంకాలానికి 68 విధంగా అనుకుంటా, ఆయన వయసు 68 అంతతో ఆగదు. ఈయన వయసు 68 ఈయన తీసిపోయినాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన దుతరాష్ట్రుడన్నా నయమేమో, ఆయన కళ్ళు కనపడవు, చెవులు బాగా వినపడతాయి. మన ప్రధానమంత్రి గారికి చెవులు వినపడవు, కళ్ళు కనపడవు ఆయనకు. ఆయన వయసు 75 సంవత్సరాలు. పెట్రోల్ ధరను మాత్రం 75 రూపాయలకు తీసిపోయినాడు. ఇంకా ఈ డాలర్ను కూడా, డాలర్కు రూపాయలను కూడా 75 తీసిపోయిందని ఆయన కూడా కళ్ళు మూయలేండి. ఆయన అడిగినా అంటే 100 రూపాయలు చేస్తే బాగుంటుందే పెట్రోలు, రూపాయలు 100 రూపాయలు డాలర్ చేస్తే బాగుంటుంది అంటే, అబ్బాయి అబ్బాయి నాకు అంత టైం లేదండి, అంత టైం లేదు.